సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న T20 సిరీస్ లో భారత్ రెండు మ్యాచ్లు వరుసగా ఓడిపోయింది. దీంతో రిషబ్ పంత్ పైన చాలా ప్రెషర్ ఉండిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ సిరీస్ గెలవాలంటే భారత్ కున్న ఒకే ఒక్క దారి మిగిలిన మూడు మ్యాచ్లు గెలవడం. హోమ్ గ్రౌండ్ లో సౌత్ ఆఫ్రికా చేతిలో సిరీస్ ఓడిపోతే ఖచ్చితంగా అది కొంచెం అవమానకరమే అవుతుంది. అలాగే రిషబ్ పంత్ కెప్టెన్సీ పైన ఒక బ్లాక్ మార్క్ పడిపోతుంది. తాజాగా టీమిండియా మాజీ పేస్ బౌలర్ జహీర్ ఖాన్ మూడో T20 ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఉమ్రాన్ మాలిక్ ను జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. అతను టీమిండియా ఎక్స్ ఫ్యాక్టర్ గా మారుతాడని అభిప్రాయపడ్డాడు. క్రిక్ బస్ తో జహీర్ ఖాన్ మాట్లాడుతూ, ఉమ్రాన్ మాలిక్ ని టీంలోకి తీసుకోండి, అతని ప్రదర్శన 2022 ఐపీఎల్ లో చాలా బాగుంది. T20 ఫార్మాట్ లో అతను ఖచ్చితంగా డేవిడ్ మిల్లర్ లాంటి వాళ్ళను అదుపు చేయగలడు. తన వేగమైన బంతులతో అందరినీ బోల్దా కొట్టించగలడు. అంతేకాకుండా వైజాగ్ క్రికెట్ గ్రౌండ్ చాలా చిన్నగా ఉంటుంది, స్పిన్నర్స్ ఇబ్బంది పడతారు అక్కడ బౌలింగ్ చేయడానికి. అలాంటి గ్రౌండ్ లో పేసే ఆయుధంగా ఉన్న ఉమ్రాన్ మాలిక్ ని ఉపయోగిస్తే భారత్ అది కలిసి వస్తుందని చెప్పి జహీర్ ఖాన్ అన్నాడు. గత రెండు మ్యాచ్లు చూసామో అంటే భారత్ ఓడిపోవడానికి ముఖ్య కారణం బౌలింగ్ డిపార్ట్మెంటే. ఫస్ట్ T20 లో భారీ స్కోర్ చేసినప్పటికీ బౌలర్లు చేతులు ఎత్తేశారు. సెకండ్ T20 లో స్కోర్ తక్కువే ఉంది, బట్ పిచ్ కొంచెం బౌలింగ్ అనుకూలించింది. భువనేశ్వర్ కుమార్ తప్పితే మిగతా వాళ్ళు ఎవరూ సరైన పర్ఫార్మెన్స్ చేయలేదు. సో ఇప్పుడు థర్డ్ T20 లో భారత బౌలర్లు ఎలా పర్ఫామ్ చేస్తారని చెప్పి ప్రతి ఒక్కరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.